సువార్త ప్రకటించే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువారు సర్వ సృష్టికి వెళ్ళి సకల జనులకు సువార్త ప్రకటించుడి అని మాట్లాడుతూ వచ్చినట్లుగా నా జీవితంలో నేను ఎవరికీ భయపడకుండా దేవుడు ఎక్కడ వెళ్ళి సువార్త చేయమంటే సువార్త చేసే అనుభవాన్ని దేవుడు నాకు ఇస్తూ వచ్చారు. ఇది గర్వంతో చెప్పట్లేదు కానీ మీకు ఒక మాదిరికరంగా ఉండాలనే ఉద్దేశంతో, ఎందుకంటే దేవుడు మన కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టారు. ఆయన కోసం నువ్వేం చేస్తున్నావు, ఏమి ఇవ్వగలుగుతున్నావు, ఆయన కొరకు ఎలా బ్రతకగలుగుతున్నావు, ఆయన కొరకు సువార్త చేయగలుగుతున్నావా? చాలామంది అండి దేవుని సేవకులు, పరిచారకులు, సువార్తకులు ఫస్ట్ వాళ్ళు రక్షించబడిన దినాల్లో, మంచిగా ఉన్న దినాల్లో కష్టపడి కరపత్రాలు సువార్త చేస్తూ, చిరిగిపోయిన చొక్కాలు సువార్త వేసుకొని సువార్త చేస్తూ నడుచుకుంటూ వెళ్ళి సువార్త చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే తర్వాత ఏమైపోతుందంటే వారికి సంఘం పెరిగే కొద్దీ, హోదా వచ్చే కొద్దీ, పేరు పెరిగే కొద్దీ, ధనం వచ్చే కొద్దీ వారు ఏమవుతారంటే సువార్తను తగ్గించేస్తారు. తగ్గించేసి సువార్తకు వెళ్ళరు, ఇంకా చర్చిలోనే వాక్యం చెప్పుకుంటూ, చర్చిలోనే వచ్చిన దాంతో ఉంటూ గడుపుతూ వస్తుంటారు, పిల్లలు చూసుకుంటారు. కానీ సువార్తకు ఏ గ్రామానికైనా వెళ్ళి చేయగలుగుతున్నారా? సువార్త చేసేవారు చాలా తక్కువ. ఎందుకంటే వారికి పెరిగిన పేరును బట్టి చాలామంది, నేను సువార్త చేస్తూ ఉంటాను కొన్నిసార్లు, చాలామంది దేవుని సేవకులు నాతో పరిచయమైన వారిని నేను అడుగుతూ వచ్చాను, అయ్యా మీరు సువార్త చేయరు ఎందుకని, ఎందుకు కరపత్రలు పంచలేకపోతున్నారు, బయటికి వెళ్ళి సువార్త చేయొచ్చు కదా, ఎక్కడైనా బయటికి వెళ్ళినా, కూరగాయల మార్కెట్కి వెళ్ళినా, సంతకి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా కరపత్రకు జోలు పెట్టుకుని చేయొచ్చు కదా సువార్త అంటే, చేద్దాం అని అంటారు. అప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది. ఆ దినాలు ఎలా చేశారు మీరు సువార్త అంటే, అబ్బా ఆ దినాలు చాలా బాగా చేసామండి సువార్త అని అంటా ఉంటారు. మరి ఇప్పుడు ఏమైపోయిందండి సువార్త చేయడానికి? దేవుడు ఆశీర్వదించాడని, పేరు వచ్చిందని సిగ్గుపడుతున్నావా? సువార్త చేయడానికి సిగ్గుపడుతున్నావా అని నేను అడగడం జరుగుతూ వచ్చింది. అయితే నా జీవితంలో దేవుడు ఈరోజు మంచి పేరు ఇచ్చిన, సంఘం ఇచ్చిన, సువార్త మాత్రం ఆపకుండా జరుగుతూ ఉంది. అది దేవుని యొక్క మహోన్నతమైన కృపకు అప్పగించుకుంటున్నాను నేను. నా కొరకు, పరిచయ కొరకు ప్రార్థన చేయండి. ఆ బీచ్లో ఎంతోమందికి సువార్త చేయడం జరుగుతూ వచ్చింది, మీరు కూడా చూడండి. Thank you.
ప్రేమైన దేవుని బిడ్డలారా చూశారు కదా ఎంతో మంది ఆసక్తితో కరపత్రాలు తీసుకుంటూ వచ్చారు ఎంతో మంది ఆసక్తితో ఆ చాపల వారు బెస్త వారు అక్కడ వచ్చిన వ్యక్తులు యవ్వనస్తులు సువార్త తీసుకొని శ్రద్ధతో వాక్యం చదివేవారు చాలా మంది ఉన్నారు చదువుతున్నారు వాక్యాన్ని కొంతమంది తీసుకోకపోతే మీరు ఫీల్ కావద్దు మీరు చేయండి సువార్త తీసుకున్నా తీసుకోకపోయినా వారికి అందించండి ఒకవేళ వద్దు అంటే పక్కకు వచ్చేసేయండి తీసుకుంటే వారికి కొన్ని విషయాలు చెప్పండి కోపపడ్డారనుకోండి పక్కకి వెళ్ళిపోయండి మరలా వాదించొద్దు స్థిరంగా ధైర్యంగా నిలబడండి దేవుని యొక్క పరిచర్యలో సాగండి మా కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి ఇంకా నాలాగే ఎంతోమంది బిడ్డలు పరిచర్య చేస్తూ ఉన్నారు వారి గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం